సార్ వైఎస్ థ్యాంక్ యూ. రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ చిన్న తేడా ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను మొదటి నుంచి కూడా అన్నా, 1982లో నా జాబ్ వచ్చినప్పుడు కూడా నా జాబ్కి కూడా వారు సపోర్ట్ చేయడం జరిగింది నాకు ఆ రోజు. ఆ రోజు నుంచి తర్వాత 2009లో ఇది ఎస్సీ కాన్ఫరెన్స్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మా అడిషనల్ డీజీ అరవిందరావు గారు, ఏడీజీ ఇంటెలిజెన్స్, వారిని వీరు మీ పోలీసులకు ఎవరికన్నా ఇస్తాము, ఎవరన్నా మంచోళ్ళు ఉంటే తీసుకోండి అని వారికి చెప్పడం జరిగింది. అప్పుడు అరవిందరావు గారు ఎక్కడైతే మన డీఐజీ ఉన్నారో ఇంతకుముందు వెంకటరామరెడ్డి గారు అని కర్నూలులో, అప్పుడు ఆర్ఐవి ఉండేవాడు, రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ ర్యాంకులు. ఆయనకు ఆయన కబురు పెట్టి నందికొట్కు నియోజకవర్గంలో ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే మంచోళ్ళు అది పంపించామంటే వాళ్ళు కొన్ని నేమ్స్ పంపించడం జరిగింది. ఆ నేమ్స్లో నాది ప్రథమునికి రావడం జరిగింది. అప్పుడు ఒకరోజు తెల్లవారుజామున నన్ను 4:30 గంటలకే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అరవిందరావు గారు పంపడం జరిగింది. నేను పోయినప్పుడు వారు నన్ను, నేను లోపలికి పోతుంటేనే వైట్ లాల్చి ఇంటితో ఉన్నాడు, వైట్ లాల్చి కానీ వచ్చింది నేను పోయే వరకు, కమ్ ద కింగ్ ఆఫ్ ఆర్థర్ అని చెప్పేసి వారు పిలవడం జరిగింది. నేను ఆశ్చర్యపోవడం, నేను పేరు రాసి ఇవ్వలేదు ఏం కదా అని పోతే నా ప్రొఫైల్ ఆయన ఎదురుగా ఉంది, ఒక వైట్ పంచ అడ్డ పంచ లాల్చీలో. 4:30కే నేను రెండో వాడిని, అంతకుముందే ఒకరు నాకు ఎదురయ్యారు, లోపల నుంచి బయటకు వచ్చారు, తర్వాత నేను పోయాను ఒక వ్యక్తి, అప్పుడు ఎలక్షన్స్ టైం అన్నీ మాట్లాడాడు. లేదా నీకు ఇస్తున్నానయ్యా, నీకు చాలా బాగుందయ్యా నీ రిపోర్ట్ అంటే, నేను కూర్చోట లేదు సార్, ఒక నిమిషం సార్ మీతో మాట్లాడాలని చెప్పు అన్నాను. సార్ 1982లో నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మా బ్రదర్ అక్కడ పులివెందులో పనిచేస్తూ ఉన్నారు, ఆయన ద్వారా మీరు అప్పుడు ఉన్నటువంటి రంగయ్య నాయుడు గారికి ఆ కమిటీలో సీజే సల్దాన గారు అని ఐపీఎస్ ఆఫీసర్, అప్పుడు ఐజీ, ఆయన కమిటీ చైర్మన్ రంగయ్య గారు, శ్రీనివాసరావు గారు అని చెప్పేసి వారిద్దరు మెంబర్స్, వారికి శ్రీనివాసరావు గారికి రంగయ్య నాయుడు గారికి వారి లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వారితో నాకు అప్పుడప్పుడు వెళ్ళేసేసి కలవడం జరిగింది. జగన్తో, జగన్ రెడ్డి గారితో కూడా నేను అప్పుడప్పుడు కలిసేవాడిన. ఈవెన్ పరిటాలరావు గారి ఇష్యూ జరిగినప్పుడు నేను ఎన్నో ట్రైనింగ్స్ చేశాను. ఈ ట్రైనింగ్ చేసినప్పుడు అప్పుడు జగన్ రెడ్డి గారికి బెంగళూరులో సెక్యూరిటీ గురించి పంపించాలన్నప్పుడు ఒక కర్నూలు బెటాలియన్ ఫోర్స్ ఇచ్చేసేసి నన్ను పంపడం జరిగింది. అంటే పోయి అన్నీ చూసి ఎక్కడెక్కడ ఎవరెవరిని పోస్టింగ్ చేయాలా సెంట్రీలను అని చెప్పేసేసి నన్ను పంపి, ఎందుకంటే నేను బ్లాక్ క్యాట్ కమాండో చేసిన విఐపి సెక్యూరిటీకి సంబంధించినటివి దగ్గర దగ్గర 17 వేరియస్ కోర్సెస్ చేసిన, సో అందుకని చెప్పేసి నన్ను పంపడం జరిగింది. నేను వెళ్ళి వాళ్ళతో అక్కడ వారితో ఎక్కడికో పోయినారు, అప్పుడు ఫోన్ చేశారు ఇట్లా వస్తాను, నేను వస్తాను, వచ్చిన తర్వాత మాట్లాడాను, తర్వాత ఈవినింగ్ వారు రావడం జరిగింది. చెప్పాను అన్న ఇట్లా ఇట్లా అని చెప్పేసేసి ఆఫీస్ ఒకటి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు క్వార్టర్స్ ఉండేవారు, ఆఫీస్ ఒకటి ఇల్లు ఒకటి సపరేట్. అప్పుడు నేను పోయేసేసి అన్న ఇట్లా ఇట్లా పని అన్నీ చెక్ చేసుకోవాలా, వాళ్ళనంతా పోస్టింగ్ చేయాలంటే సరే చూసుకోండి అన్న, అన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు నాతో పాటు, అన్నీ చూసుకొని ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇవ్వాలని అవన్నీ ఇచ్చేసి మరి వారితో చెప్పి రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి వారితో కూడా నాకు ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్ గారు సేమ్ హోదాలు ఆయన ఎమ్మెల్యే మీరు ఎన్నిసార్లు కలిసి నేను వచ్చిన మాపుల్లో కలుస్తూ ఉంటాం కన్నా వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటాము. తర్వాత వారు మాత్రం ఈరోజు వరకు నన్ను ఆర్థరన్నానే సంబోధిస్తాడు, కానీ వేరేగా మాట్లాడు. ఈరోజు కూడా ఆర్థరన్నానే సంబోధిస్తాడు, ఆర్థరన్నా బాగున్నావన్నా, ఆర్థరన్నా అని బాగు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.